మీరు చూసి స్టార్ట్ చేద్దాము, తొందరగా జాయిన్ అవ్వండి. సార్ ఎగ్జామ్ మీద మొత్తం ఎంత కట్టేది? హలో సార్, ఎగ్జామ్ ఫీజు మొత్తం ఉందండి కట్టేది 2200 అండి. మాల్ ఫీజు అందరూ వచ్చి 1200 కామన్ అందరికి. ఓకే సార్. అంటే ఓడి ఫీజు అన్న 1200 ఉన్నాయండి. ఓడి ఫీజు 1200 ప్లస్ 900 మొత్తం 2200 కదండి. ఇంకా బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉంటే 250లో మూడు ఫోటో. సార్ ఇప్పుడు మన కాలేజ్ ఎన్నింటి వరకు ఉండేది? కాలేజ్ మేము 4 గంటల దాకా ఉంటున్నాం స్టాఫ్. జంగారెడ్డి గుడి అయితే లాక్డౌన్ ఇచ్చింది, 2 వరకు ఇచ్చారు. ఓకే సార్. లెక్చరర్స్ మాత్రం మీరు ఏ వచ్చినా కానీ 1 గంట 2 లోపల రండి. అంతే. ఓకే సార్. సార్ ఓకే స్టార్ట్ చేస్తున్నాను. ఇండోర్ గార్డెన్ నేనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నేనే క్లాస్ టీచర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేస్తున్నాను. ఇండోర్ గార్డెనింగ్ ఈరోజు మనం నేర్చుకోబోయేది. ఇండోర్ గార్డెనింగ్ అంటే ఏమీ లేదు కానీ ఇంటి లోపల మొక్కలు పెంచి ఒక కళ ఇండోర్ గార్డెనింగ్ అంటాం. సంపన్న కుటుంబాల ఈ ప్రక్రియ అనేది అవసరంగా మారింది. ఇంకాను భారతదేశంలో సంపన్న గృహాలలో ఇండోర్ మొక్కలకు సరైన స్థానం కూడా ఇంటి లోపల పెంచుకుంటూ ఉంటారు గృహాల లోపల. అందువల్ల ఇండోర్ గార్డెనింగ్ అంటాం అనమాట మనం. అయితే చాలా సంపన్న కుటుంబాలు ఈ ప్రక్రియ అనేది అవసరంగా మారింది. ఇంకాను భారతదేశంలో సంపన్న గృహాల్లో కూడా ఈ ఇండోర్ మొక్కలకు సరైన స్థానం కూడా ఉన్నది. గృహాల్లోనే మన గృహాలు ఉంటాయి కదా, ఆ గదుల్లో సజీవ మొక్కలు పెంచుకుంటా అనేది పుష్పాలతో పోల్చిన చాలా చౌక మరియు పూలు రోజు మార్చవలసి ఉంటుంది. అంటే మన గృహంలో పెంచే మొక్కను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రాథమికంగా వీటి ఏర్పాటుకి కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ వీటి వల్ల దీర్ఘకాలము ఆర్థికంగా కూడా మనకు ఉపయోగం అనేది ఉంటుంది అన్నమాట. ఇండోర్ గార్డెనింగ్ వల్ల గృహాల లోపల పెంచుతారు, పెద్ద పెద్ద భవనాల్లో కానీ సంపన్న కుటుంబాలలో ఈ మొక్కలను పెంచడం అనేది జరిగింది అన్నమాట. గృహ మొక్కల ఎంపిక, మన గృహాల లోపల మొక్కలు పెంచాలంటే ఎలాంటి మొక్కలు ఎంపిక చేసుకోవాలంటే గృహాల్లో పెంచేటువంటి మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. మొదటి రకం వచ్చి పుష్పించే మొక్కలు, అవి ఆఫ్రికన్ వైలెట్, జెరానియంలు వీటిని పెంచుతారు. పుష్పించే మొక్కలు వచ్చేసరికి వాటి వర్ణయుత పుష్పాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. పుష్పించడం అయిపోతాం కానీ మళ్ళీ గది లోపల వీటి ఉపయోగం ఉండదు. అందుకో మరొక రకంలో ఏంటంటే అందమైన పత్రాలు కలిగిన కొన్నిసార్లు శిల్పకళల్లాగా వాళ్ళు కనిపిస్తూ శాశ్వతంగా ఉంటాయి అన్నమాట. ఇవి గృహాల్లో పెంచే మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చి పుష్పించే మొక్కలు, అవి ఏంటంటే ఆఫ్రికన్ వైలెట్, జెరానియమ్స్. వీటి వర్ణయుత పుష్పాలతో ఇంట్లో పెంచడం వల్ల ఏంటంటే చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడతా ఉంటాయి. పుష్పించడం అయిపోయిన తర్వాత గది లోపల వీటి ఉపయోగం ఉండదు. కానీ మరొక రకంలో అందమైన పత్రాలు కలిగి కొన్నిసార్లు శిల్పకళలా కనిపిస్తూ శాశ్వతంగా అలా ఉండిపోతూ ఉంటాయి. అయితే గృహ మొక్కలు మనం తయారు చేయాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో మొక్క పెరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ మొక్కకు తగిన కాంతి లేదా తేమ అవసరమా, లేకపోతే ఉష్ణోగ్రత అవసరం అంటే అన్ని కూడా తెలుసుకోవాలి. దేని కొరకు మనం ఆ మొక్క అవసరం అనేది ఆలోచించాలి. ఆ గృహాల్లో పెంచే పెంపకదారునికి అనుభవం ఉండాలి. చివరిగా గృహ మొక్కలను బాగా పేరు ఉన్న నర్సరీ నుంచి కొనుగోలు చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో లోపల ఏ అయితే పెంచాలనుకుంటున్నామో. సంపన్న కుటుంబాలు ఎక్కువ చేస్తారన్నమాట, గదుల లోపల పెంచుతూ ఉంటారు. సో గృహ మొక్కల్ని ఈ విధంగా ఎంపిక అనేది చేస్తారు. గృహ మొక్కలు బాగా పేరు ఉన్నటువంటి నర్సరీ నుంచి కొనుగోలు చేయడం అనేది జరిగింది. సాగు విధానం, గృహ మొక్కను కొనుగోలు చేసిన తర్వాత 1 లేదా 2 వారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నర్సరీ నుంచి మనం కొనుగోలు చేసిన తర్వాత 1 లేదా 2 వారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్కను కనుక మనం హరిత గృహం నుంచి కానీ తీసుకొచ్చామనుకోండి, నేరుగా గదిలో తీసుకొస్తే కాంతి తేమ తక్కువగా ఉండటం వల్ల మొక్క ఆకులు ఎలా ఉంటాయంటే పసుపు రంగులకు మారటం లేదా రాలిపోవడం అనేది జరగచ్చు.
సాధారణంగా మనకి నర్సరీలు ఉంటాయి కదా, హరిత గృహాలు, షేడ్ నెట్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో నుంచి కనుక మనం నేరుగా తీసుకొచ్చి మనం అయితే ఎక్కడైతే మన గదుల లోపల పెట్టాలనుకుంటున్నామో, మనకన్నా కాంతి తేమ తక్కువగా ఉందనుకోండి, మన గదుల లోపల కాంతి తేమ తక్కువగా ఉంటాయి, ఆ మొక్క ఆకులు పసుపు రంగులు మారటం మారిపోవడం లేదు, రాలిపోవడం అనేది జరిగింది అనమాట. ఏదేమైనా మొక్కని పునఃసర్దుబాటు దశను దాటిన తర్వాత కొత్త వాతావరణానికి అలవాటు పడుద్ది నర్సరీ నుంచి మనం తీసుకొచ్చిన తర్వాత. గృహాలు మన మొక్కలలో మన పెంపకంలో ముఖ్య సూచన ఏంటంటే వీలుని బట్టి మనం గృహ మొక్కల్ని బాహ్య ప్రదేశాలకు తీసుకెళ్తా ఉండాలి. దీనివల్ల ఏంటంటే మొక్కలు బలంగా మారతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మొక్కలు నెమ్మదిగా గట్టిపడి చుట్టూ ఉన్న వాతావరణానికి అలవాటు పడతాయి. అంతేగాని మన నర్సరీ నుంచి తీసుకొస్తాం కానీ డైరెక్ట్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోకూడదు, అప్పుడప్పుడు బాహ్య ప్రదేశాల్లో కూడా తీసుకురావాలన్నమాట. తీసుకురావటం వల్ల ఏంటంటే బయట సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఇది మొక్క కూడా గట్టిపడుతుంది అనమాట, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి కూడా అలవాటు పడతాయి అనమాట. మన గృహాల్లో మొక్కలను పెంచాలంటే, ఇండోర్ గార్డెనింగ్ పెంచాలంటే అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో వచ్చి కాంతి ఉండాలి, ఉష్ణోగ్రత ఉండాలి, తేమ కూడా ఉండాలి, నీరు ఉండాలి, మంచి వాయు ప్రసరణ ఉండాలి, ఇంకా ఇతర చర్యలు కూడా ఉండాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చి కాంతి అడుగుతాడు. ఇండోర్ గార్డెనింగ్ మీద ఒక వ్యాసరాయం అని ఇస్తాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంతి గృహ మొక్కల పెంపకానికి గృహాల లోపల మనం పెంచుకుంటాం కదా, మొట్టమొదటి ఏంటంటే కారకం అవసరమయ్యే కారకం మొక్కలకి కాంతి అనేది అవసరం. కాంతి అవసరం అనేది మొక్కే మొక్క మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఉదాహరణ, కొన్ని మొక్కలు ఉన్నాయి ఫెడేరా ఎలిక్స్ మొక్క అంటే చీకట్లో కూడా బాగా పెరిగింది అంటది. అలాగే సాన్సూరియా మొక్క అయితే సరిపడినంత కాంతి అనేది అవసరం అంట. సాధారణంగా గృహాల లోపల మనం పెంచుకుంటాం కాబట్టి ప్రత్యక్ష కాంతి గురి కావు. కొన్ని గృహాలు కనుక చూసుకున్నారనుకోండి, నూతన గృహాల్లో గ్లాస్తో తయారు చేసిన కిటికీలు ఉంటాయి, ఆ కిటికీల ద్వారా కూడా కొంత కాంతి లోపల పడే అవకాశం ఉంటుంది అనమాట. దాని అలా కూడా కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో లోపల ఏం చేస్తారంటే కొన్ని మూలల్లో ఈ గృహ మొక్కలను అలంకరిస్తారు. వీటికి మూలల్లో అలంకరిస్తారు కాబట్టి ట్యూబ్లెట్ కాంతి కూడా అందేటట్లు చూసుకోవాలి. అత్యధికంగా కాంతి సోకినా కానీ అవి పసుపు రంగులోకి మారిపోతాయి. కొంత సమయం కాంతి అందేటట్లు చూసుకోవాలి. తగిన కాంతి అండని ఏళ్ళ మొక్కలన్నీ కురచగా పెరుగుతాయి. సాధారణంగా మనం గృహాల లోపల మూలలు పెంచుతాం కాబట్టి ట్యూబ్లైట్ కాంతి అనేటట్లు చూసుకోవాలి. అది కూడా ఎంత అంటే 15 నుండి 20 వాట్లు వాల్ట్లు ఉన్నటువంటి బల్బు కాంతి అనేది సరిపోద్ది మొక్కలు పెరగాలంటే. ఖచ్చితంగా గృహ మొక్కలు పెంపకం చేయాలంటే ఇన్ని కారకాల మీద ఆధారపడి ఉంటుంది, కాంతి, ఉష్ణోగ్రత, తేమ. కాంతి గురించి అయిపోయింది. సెకండ్ వన్ వచ్చి ఉష్ణోగ్రత. దీని అవసరం మొక్కలను బట్టి మారుతూ ఉంటుంది. వివిధ గృహ మొక్కల పెంపక ప్రదేశంలో ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక విధంగా ఉంటూ ఉంటుంది. జంగారెడ్డిగూడెం ఉష్ణోగ్రత లేకుంటే ఇంకో చాటి ఇంకోలాగా ఒక్కొక్కలాగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ గృహ మొక్కల పెంపకానికి కావాల్సిన యుక్తతమ ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే పగలొచ్చి 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. రాత్రి వచ్చేసరికి 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండాలి. కానీ చాలా గృహ మొక్కలు తేమ అందిస్తున్నప్పుడు అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటాయి అనమాట. ఉష్ణోగ్రత ఖచ్చితంగా అవసరం. రాత్రి పడితే 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండదు, తక్కువ కాకుండా మనం చూసుకోవాలి. బయట పెంచే సూర్యకాంతి ఉంటే కాదు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ గృహాల లోపల పెంచుతాం కదా, ఇంటి లోపల ఇండోర్ గార్డెనింగ్ అంటాం అనమాట. సంపన్న కుటుంబాలు ఎక్కువ ఈ పనులు చేస్తూ ఉంటారు. ఇండోర్ మొక్కలు సరైన స్థానం కూడా ఉంది మన భారతదేశంలో. గృహాలో పెంచే మొక్కలు జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. వీటివల్ల కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ దీర్ఘాలు ఆర్థిక పరంగా కూడా ఉపయోగం ఉంటుంది. మూడోది వచ్చి తేమ. అనేక గృహ మొక్కలు అంటే ఎడారి కాక్టైల్ కానీ ఆస్పిటిస్టాలు కానీ కొన్ని రసభరిత మొక్కలు కాకుండా వాటి సాధారణ అవసరాలు ఎక్కువ తేమను తీసుకుంటాయి. ఎడారి కాక్టైల్ కానీ ఆస్పిటిస్టాలు కానీ కొన్ని రసభరిత మొక్కలు ఇలాంటివి కాకుండా అవి ఏంటంటే వాటి సాధారణ అవసరాలు ఎక్కువ తేమను తీసుకుంటే మామూలుగా అయితే సాధారణ అవసరాలలో అయితే. కానీ గృహాలు ఇది సాధ్యం కాదు కదా, లోపల ఇంటి లోపల పెంచుకున్న వాటికి కుదరదు, బయట అయితే తీసుకుంటాయి చాలా గృహ మొక్కలు. కానీ అధిక తేమ అవసరమైన మొక్కలు గృహాల్లో మనం పెంచుకోకూడదు, ఎందుకంటే ఆ మొక్కలకు వీలు తేమ శాతం ఎక్కువ అందించి పెంచాల్సి వస్తుంది అనమాట. కానీ మనం ఎన్నుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవడం అనేది చేయాలి. అధిక తేమ అవసరం మొక్కలను గృహాల్లో మనం పెంచకూడదు, కానీ కొన్ని మొక్కలు వీలును బట్టి తేమ శాతం ఎక్కువ అందించి మనం పెంచుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి నీరు. అలోకేషియా అనే మొక్కకి కాక్టైల్ కన్నా ఎక్కువ నీరు అవసరం.
కాక్టైల్ అంటే ఏంటి మీకు చెప్ప కదా మొన్న కాక్టైల్స్ రసభరిత యూరియోల్స్ కలిగి ఉంటాయి, బొడిపోయి ముళ్ళులను కలిగి ఉంటాయి. వాటికన్నా అలోకిషికి ఎక్కువ నీరు అవసరం. మట్టితో తయారు చేసిన కుండీలో పెరిగే మొక్కకి ప్లాస్టిక్ కుండీలో పెరిగే మొక్కలతో పోల్చేయడం ఎక్కువ నీరు అవసరం. అదేవిధంగా చిన్న కుండీల్లో పెరిగే మొక్కలకి నీరు ఎక్కువసార్లు అందించాల్సి ఉంటుంది. గృహ మొక్కలు పెరిగే దశలో ఎక్కువ నీటిని శీతాకాలంలో తక్కువ నీటిని తీసుకుంటాయి. ఏమైనా గృహ మొక్కలకు నీరు తక్కువగా అందించడం అనేది మంచిది. ఐదోది వచ్చి మంచి వాయు ప్రసరణ. మన గృహాల్లో పెంచుతాం, లోపల పెంచుతాం కాబట్టి గదుల్లో గాలి పొగ లేదా అధిక CO2 గాఢత వల్ల కలుషితమైపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది గృహ మొక్కలు చాలా హానికరము. గది కిటికీలు మనం తెరిచి ఉంచాలి. తెరిచి ఉంచినప్పుడు ఏంటంటే బయటి గాలి అనేది లోపలికి వచ్చేటట్లు మనం చూసుకోవాలి. దీనివల్ల మంచి వాయు ప్రసరణ అనేది మొక్కలకు అందిద్ది అనమాట. మొక్కలను వీలును బట్టి బయటికి తీసుకెళ్తా ఉండాలి. అది ఎంత ఓపికగా చేయాలంటే మనలాంటి వాళ్ళు చేయలేం కదా. ఇండోర్ గార్డెనింగ్ సంపన్న కుటుంబాలలో అక్కడ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇతర చర్యలు. గృహ మొక్కలు శుభ్రంగా ఉంచడం ముఖ్యమైనది. పెద్ద ఆకులు గల మొక్కలను క్రమం తప్పకుండా ఆకులను స్పాంజితో మంచినీటితో తుడవాలి. చిన్న ఆకులపై నీటిని స్ప్రే చేసి ఇంట్లో దుమ్ము పడతా ఉంటుంది కదా, ఆ దుమ్మును కూడా మనం తొలగిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఇండోర్ గార్డెనింగ్ అనేది చేస్తారన్నమాట. ఇంటి లోపల మొక్కలు పెంచే ఒక కళే ఇండోర్ గార్డెనింగ్. అది 10 marks ఇస్తాడు, ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చి మనకి ఎత్నో బాటని క్లస్టర్లోకి వచ్చేసరికి మీకు నిన్న సెకండ్ యూనిట్ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. థర్డ్ యూనిట్ వచ్చి మనకి జాతి సమూహాల ప్రయోజనాలను కాపాడటానికి ఒక సాధనంగా ఎత్నో బాటని, జాతి సమూహాల ప్రయోజనాలను కాపాడటానికి ఒక సాధనంగా ఎత్నో బాటని. ఇందులో 3 questions ఉన్నాయి, అది నేను రేపు చెప్తాను. ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. చరిత్ర పరిధి, ఔషధ మొక్కల ప్రాముఖ్యత, దేశీయ ఔషధ విజ్ఞాన శాస్త్రాలు. మన 4th unit వచ్చి చరిత్ర పరిధి, ఔషధ మొక్కల ప్రాముఖ్యత, దేశీయ చరిత్ర పరిధి మరియు ఔషధ మొక్కల ప్రాముఖ్యత, దేశీయ ఔషధ విజ్ఞాన శాస్త్రాలు. ఇది మనకి 4th unit. హిస్టరీ, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, ఇండిజినస్ మెడిసినల్ సైన్సెస్, ఇది మన 4th unit ఉన్నటువంటి సిలబస్. ఇందులో మనకి ఎక్కువ ఏమొస్తాయి అంటే ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుష్ అంటాం కదా, AYUSH, ఆయుష్. AY అంటే ఆయుర్వేదం, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి, మొత్తం కలిపి మనం ఆయుష్ అని చెప్పేసి అంటాం. AYUSH, AY అంటే ఆయుర్వేదం, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ వైద్య విధానం, అంటే గౌతమ బుద్ధుని కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు వైద్య విధానంలో వస్తుంది. హెచ్ అంటే హోమియోపతి, శామ్యుల్ హనీమన్, ఈయన జర్మనీ దేశానికి చెందిన వైద్యుడు, హోమియోపతి విధానంలో ఏం చేస్తారు అన్నవి ఎక్కువగా మనం ఇందులో మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏంటి, అసలు ఆయుర్వేదం యొక్క చరిత్ర, పుట్టుక గురించి, అదేవిధంగా ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదం అనేది సంస్కృత పదము. దీంట్లో ఆయు అనగా జీవితం అని, వేద అనగా విజ్ఞానం అని అర్థం. ఇందులో ఆయుర్వేదం అనేది సంస్కృత పదము, దీంట్లో ఆయు అనగా జీవితం, వేద అనగా విజ్ఞానం. అంటే ఆయుర్వేదం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయుష్ను పెంచేటువంటి విజ్ఞానం అని అర్థం. ఆచార్య చరకుడు ఏం చెప్పాడంటే ఆయన ఆయుర్వేదాన్ని సంతోషం, జీవితంలో ఏర్పడే కష్టాలు, ప్రయోజనాలు మరియు ఆ ప్రయోజనాలకు విజ్ఞానంగా పేర్కొన్నాడు ఆ రోజులలో చరకుడు, ఆచార్య చరకుడు అంటే ఆయన. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆయుర్వేదం అనేది సంస్కృత పదం, ఆయు అంటే జీవితం అని, వేదం అంటే విజ్ఞానం అంటాం కదా మనం. అంటే ఆయుర్వేదం అంటే టోటల్ చెప్పాలంటే ఆయుష్ని పెంచేటువంటి విజ్ఞానం అని అర్థం. ఆచార్య చరకుడిని ఆయుర్వేదం అంటే ఏం చెప్పాడంటే సంతోషం, జీవితంలో ఏర్పడేటువంటి కష్టాలు, ప్రయోజనాలు, ఆ ప్రయోజనాల యొక్క విజ్ఞానంగా పేర్కొన్నాడు. అయితే మనం ఆయుర్వేదం యొక్క చరిత్ర పుట్టుక కనుక చూస్తే హిందూ వేదాంతం ప్రకారం సకల చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వైద్య విజ్ఞానాన్ని
దక్ష ప్రజాపతికి అందించగా ఆ వైద్య నిధిని దేవ వైద్యులైన కవలలైనటువంటి అశ్విని కుమారులకు అందించారంట. తదుపరి వారేం చేశారంటే వారి ద్వారా దేవేంద్రుడికి, దేవేంద్రుని ద్వారా ఋషులైనటువంటి భరద్వాజ ధనవంతులకు ప్రతిపాదించబడిందంట. మళ్ళీ భరద్వాజుడు ఆత్రేయునికి, ధన్వంతరి అమ్మ సుశ్రుతునకు ఆయుర్వేద విజ్ఞానాన్ని బోధించినట్లు మన చరిత్ర చెప్తా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ ధన్వంతరినే మనం ఆయుర్వేద పితగా పేరుగాంచాడు. ఆయుర్వేద యొక్క చరిత్ర పుట్టుకు గనక చూస్తే హిందూ వేదాంతం ప్రకారం సకల చరాస్తు సృష్టించింది ఎవరంటే బ్రహ్మదేవుడు అని చెప్తారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వైద్య విజ్ఞానాన్ని దక్ష ప్రజాపతికి అందించాడు. ఆ వైద్య నిధిని దేవ వైద్యులైన కవళ్ళైనటువంటి అశ్విని కుమారులకు అందించారు. తదుపరి వాళ్ళ నుంచి అశ్విని కుమార్ నుంచి దేవేంద్రునికి, దేవేంద్రుని ద్వారా ఏంటంటే ఋషులకు వచ్చింది. ఎవరంటారు ఋషులు, భరద్వాజ ధనవంతుడికి ప్రసాదించబడింది. ప్రపంచం ముక్కోనతుంది లైన్లో ఉన్నాను. ఓకే అమ్మా, ఈ విధంగా దేవేంద్రుని ద్వారా ఋషులైనటువంటి భరద్వాజ ధనవంతులకు ప్రసాదించబడింది. ఈ భరద్వాజ నుంచేమో ఆత్రేయునికి, ధనవంతుడి నుంచేమో సుశ్రుతునకు ఆయుర్వేద విజ్ఞానాన్ని బోధించినట్టు చెప్తా ఉంది. టోటల్గా చెప్పాలంటే ధనవంతుడిని ఆయుర్వేద పెద్దగా పేరుగాంచాడు. అయితే ఆయుర్వేదానికి సంబంధించిన మూలాలు వేదాలలో మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదాలలో ఋగ్వేదం మరియు అధరణ వేదం ఉన్నట్లుగా పేర్కొంటారు. ఆయుర్వేదానికి సంబంధించిన మూలాలు అనేవి ఈ వేదాలలో ఎక్కువగా ఉన్నాయంట, ఋగ్వేదం కానీ అధరణ వేదంలో ఉన్నాయంట. అయితే ఉపనిషత్తుల కాలంలో చరకుడైనటువంటి ఆయన వైద్య మీద ప్రక్షాళన చేయగా, వైద్య మీద ఆయన ప్రక్షాళన చేసి చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. అందరూ మీరు వినే ఉంటారు చరక సంహిత. బుద్ధుని కాలంలో తూర్పున కాశీలో, పశ్చిమాన తక్షశిలలో 2 విఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా వెలిసినాయంట. బుద్ధుని కాలంలో తూర్పున కాశీలో, పశ్చిమాన తక్షశిలలో ఆయుర్వేదం సంబంధించిన విఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా వెలిసినాయి. ఆయుర్వేదం ఇంకా ప్రముఖమైన ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి. బేల సంహితి, నవనీతిక, అష్టాంగ సంగ్రహణము, అష్టాంగ హృదయ సంహితి, మాధవ నిదానం, భావ ప్రకాశం, ఇవన్నీ కూడా మొదలైనవి. ఇంకా ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి ప్రముఖమైన గ్రంథాలుగా పేర్కొంటూ ఉంటారు. అయితే 19వ 20వ శతాబ్దంలో ఆయుర్వేదం అనేది, అంటే ఇప్పుడు 20వ శతాబ్దం ఉన్నాం కదా మనం, ఈ 20వ శతాబ్దంలో ఆయుర్వేదం తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడింది అనమాట. అప్పుడు ఉన్న వాటిని మళ్ళీ కొంచెం మార్చి చేసుకొచ్చారు. అయితే ఆయుర్వేదంలో అధ్యయనం ఉన్న కొన్ని ప్రచురణ వనరులు ఏమన్నాయో మనం చూద్దాం. ఆయుర్వేదం అధ్యయనం అనేది పురాతన వైద్య గ్రంథాల నుంచి గ్రహించారు. దీంట్లో 3 సాంప్రదాయక ప్రచురణలు ఉన్నాయంట. ఆ 3 2 బాగా ప్రాచుర్యం కలిగిన గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాలు కూడా ఆయుర్వేదం అధ్యయనంలో బాగా సహాయపడుతున్నాయంట. ఇప్పుడు ఆయుర్వేద అధ్యయనాన్ని పురాతన వైద్య గ్రంథాల నుంచి గ్రహించారు 3 సాంప్రదాయక ప్రచురణలో, మరియు 2 బాగా ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద అధ్యయనంలో బాగా సహాయపడుతున్నాయి. ఫస్ట్ వచ్చి ప్రచురణ రకము, సాంప్రదాయక ప్రచురణలు ఏంటంటే చరక సంహిత. దీని ఆచార్య చరకుడు 1000 BC. దీంట్లో అంతర్వైద్య విధానం, కాయ చికిత్స గురించి పేర్కొంటా ఉంటుంది ఎక్కువగా. ఇంకా శృతి సంహిత, ఇది ఆచార్య సుశ్రుతుడు 1000 BC. శల్య చికిత్స ఇ అంటే సర్జరీ విధానం గురించి పేర్కొంటుంది. ఇందులోనే అష్టాంగ హృదయ, దీన్ని ఆచార్య వాగ్భట్ట 1400 AD ఆ టైంలో పైన పేర్కొన్న 2 విషయాలు మరి పదార్థం గురించి ఉంటుంది అనమాట. పైన చెప్పారు కదా ఈ 2, శల్య చికిత్స, అంతర్వైద్య విధానం, ఈ 2 వాటిని, ఈ 2 విషయాల పదార్థం గురించి ఈయన చెప్పుకొచ్చాడు అనమాట. ఆయుర్వేదం 3 ఉంటాయి, సాంప్రదాయ ప్రచురణలు 3, ప్రాచుర్యం కలిగినటువంటి ప్రచురణలు 2 ఉంటాయి అన్నమాట. ఇవి బాగా సహాయపడుతున్నాయి అంట. ఇందులో నుంచి చరహ సంహిత, శృతి సంహిత, అష్టాంగ హృదయ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చి ప్రాచుర్యం కలిగినటువంటి ప్రచురణలో గ్రంథం పేరు మాధవ నిదన్. దీన్ని రచయిత ఎవరంటే ఆచార్య మాధవాకర్, 800 AD. ఇందులో సాంప్రదాయ గ్రంథాలు పేర్కొబడిన అన్ని వ్యాధి లక్షణాలు, వ్యాధుల గురించి తెలిపేటువంటి కంపేడియం అనమాట.
ఇందులో మరి ఇంకోటి ఏంటంటే సరాంగధర్ సంహితి గ్రంథం పేరు. దీని రచయిత ఎవరంటే ఆచార్య సరాంగధర్, 1400 AD. ఇందులో సరికొత్త చేరికలు ఆవిష్కరణల గురించి తెలుపుతూ ఉంటుంది అనమాట ఆయుర్వేదానికి సంబంధించి. మెయిన్ ఏంటంటే ఆయుర్వేదానికి రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడటం, వ్యక్తులను ఆరోగ్యంగా ఉంచటం, ఫస్ట్ పాయింట్. రెండో లక్ష్యం ఏంటంటే వివిధ వ్యాధులు బారిన పడిన వ్యక్తులను వ్యాధులకు దూరంగా ఉంచటం. మొదటి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యంగా కాపాడటం, వ్యక్తులను ఆరోగ్యంగా ఉంచడం అన్నది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే వివిధ వ్యాధులు బారిన వారిని ఆ వ్యక్తుల్ని ఏం చేస్తారంటే దూరంగా ఉండేటట్లు చేయడం అన్నది ఆయుర్వేద ముఖ్య ఉద్దేశం. మొదటి లక్ష్యాన్ని రసాయన మరియు ఉజికర్మ ద్వారా సాధించవచ్చు. ద్వితీయ లక్షణాన్ని పవిత్ర శుద్ధీకరణ చర్యలు, సాటిస్వావు చికిత్స అంటే ఉపశమన చర్యల ద్వారా సాధించవచ్చు అని పేర్కొన్నారు అన్నమాట. వ్యాధులకు దూరంగా ఉంచాలంటే శుద్ధీకరణ చర్యలు అనేవి చేపడుతూ ఉంటారు. ఇవి కాకుండా ఆయుర్వేదంలో కూడా శాఖలు ఉన్నాయి. ధన్వంతరి 1000 BC టైంలో ఆయుర్వేదంలో ప్రముఖ వ్యక్తి ఈ ఆయుర్వేదాన్ని 8 శాఖలుగా విభజించాడు. ఫస్ట్ వన్ ఆ 8 ఏంటంటే కాయ చికిత్స. ఈ కాయ చికిత్సలో అంతర్గత వైద్యం అంటే మన బాడీలో ఉన్న అంతర్గతంగా దానికి సంబంధించి అంతర్గత వైద్యం అనమాట దాంట్లో. రెండోది వచ్చి బాల చికిత్స లేదా కౌమార చికిత్స, అంటే దీని పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యం అనమాట. మూడోది వచ్చి గ్రాహ చికిత్స, దీన్ని మన మానసిక చికిత్స అంటాం. నాలుగోది వచ్చి శల్య చికిత్స, సర్జరీ గురించి. ఐదోది వచ్చి ఊర్ధ్వాంగ చికిత్స, చెవి ముక్కు గొంతు, ఊర్ధ్వం అంటే పైన కదా చెవి ముక్కు గొంతు. ఆరోది వచ్చి అగాఢ తంత్రి అంటే టాక్సికాలజీ అంటే విషపూరిత శాస్త్రం గురించి దీన్ని చేస్తారు. ఏడోది వచ్చి రసాయన తంత్రి, జెరియాట్రిక్స్. ఎనిమిదోది వచ్చి వజీకరణ తంత్రి, నరవంశ శుద్ధి శాస్త్రం అంటే యూజెనిక్స్ అంటారు. ఇలా ఆయుర్వేదాన్ని 8 శాఖలకు విభజించి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క దాని గురించి స్టడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేద చరిత్ర పుట్టుక. అదే చరిత్ర గురించి చెప్పాను కదా మీకు, హిందూ వేదాంత ప్రకారం అది. ఆయుర్వేదం ఉపయోగించి మొక్కల గురించి కూడా ఆయుర్వేదంలో శాఖల గురించి కూడా రాయండి. మొక్కలు ఏంటంటే ఆయుర్వేదంలో చికిత్సలు ఉపయోగించే కొన్ని మొక్కలు చాలా ఉన్నాయి ఇందులో మనకి. నేను 2-3 చెప్తాను, మిగతా మీరు చూసుకుందరు. కానీ ఫస్ట్ వచ్చి ఆయుర్వేద నామము, తర్వాత వృక్షశాస్త్ర నామము, కుటుంబము, ఆంగ్ల నామము, మొక్కలు ఉపయోగపడే భాగం, దేవ ఉచేత పదార్థాలు, ఫార్మాలజికల్ చర్య, చికిత్స. ఆయుర్వేద నామం వచ్చి గుడూచి అంట, గుడూచి. వృక్షశాస్త్ర నామం వచ్చి టీనోస్ఫరా కార్డిఫోలియా, ఇది మినీ స్పెర్మేసి కుటుంబానికి చెందింది. ఆంగ్ల నామం అయితే లేదు, డాష్ పెట్టేశాడు. మొక్కలు ఉపయోగపడే భాగం వచ్చి కాండం మరియు పిండి పదార్థం. ఇందులో ఉన్న జీవ ఉత్తేజ పదార్థాలు ఏంటంటే బెర్బైరైన్ ఆల్కలాయిడ్, ఓలోయిన్, గ్లూకోసైడ్. ఇది దేని మీద ఫార్మకలాజికల్ చర్య, దీంట్లో ఏ రూపంలో లభిస్తుంది మనకి, టానిక్ రూపంలో లభిస్తుంది. చికిత్స వచ్చి దేనికి పనిచేస్తుంది, గనేరియా, వాలేరియా, వారవర, మూత్రపిండ వ్యాధుల నివారణ, ఆకలి మందగించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చి మనకు బిల్వ, మన అందరు తెలిసింది కదా, ఏగిల్ మారిమిలాస్ అంటాం. ఇది రూటేసి కుటుంబానికి చెందింది. ఆంగ్ల నామంలో దీన్ని ఏమని పిలుస్తారంటే వుడ్ యాపిల్ అని పిలుస్తారు. ఈ మొక్కలు ఉపయోగపడే భాగం ఏంటంటే పత్రాలు మరియు పండ్లు. ఇందులో ఉన్న జీవ ఉత్తేజ పదార్థాలు ఏమిటంటే ఎగిలైన, పెక్టిన్, టానిన్, మ్యూనిలేజ్, మారిన్, యూరోవ్యాకస్. ఫార్మకోలాజికల్ చర్య అంటే ఇది మెడిసినల్ పరంగా దేనికి యూజ్ చేస్తారంటే రక్తస్రావ నివారణ ఔషధం అనమాట. ఇంకా చికిత్సకు వచ్చి కానీ చూస్తే డయేరియా, జీర్తి, డయాబెటీస్ మరి గుండె దద్దులు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చి వేప, నిమ్మ అంటారు ఆయుర్వేద నామంలో, నిమ్మ అని చెప్పి అంటారు. అజాడ్రక్టా ఇండికా, ఇది మీలియస్ కుటుంబానికి చెందింది. దీని మార్గోజ్ ఆంగ్ల నామంలో మార్గోజ వృక్షం అంటారు. మొక్కలు ఉపయోగపడే భాగం బెరడు, పత్రాలు, పుష్పాలు, విత్తన నూనె. ఇందులో ఉన్న ఉత్తేజ పదార్థాలు ఏంటంటే అజాడి రక్టిన్, నింబిన్, నింబిడిన్, మార్గోసిన్, టానిన్, కాటిచిన్. ఇది ఫార్మల దురదను తగ్గించడానికి ఉపయోగపడే మందు. ఇంకా అదనంగా చికిత్సగా మొటిమల్లు, దురదలు, జ్వరం, కాలేయ వ్యాధి నివారణ కూడా వాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఇచ్చాడు సర్పగంధ, అశ్వగంధ, బ్రహ్మి ఇచ్చాడు. ఆయన్ని కూడా ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ మీకు ఇస్తాడు ఆయుర్వేదం అంటే ఆయుర్వేద చరిత్ర పుట్టుక గురించి, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించి మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా ఈ టేబుల్ కొట్టేసి దాంట్లో ఏ పార్ట్స్ ఉపయోగపడుతున్నాయో, దానిలో ఉన్న ఏ ఉత్తేజ పదార్థాలు ఏంటి, ఫార్మకలాజికల్ చర్య ఏంటి, మొక్కలు ఉపయోగపడే భాగం ఏంటి, అది ఏ కుటుంబానికి చెందింది, ఇవన్నీ కూడా మీరు రాసుకురావాలి టేబుల్లో. ఇచ్చిమించి 1, 2, 3, 4, 5, 6, 8 ఇచ్చాడు. 8 మీరు టేబుల్ కొట్టేసి రాయాలి.
తర్వాత వచ్చి ఆయుర్వేదం అంటే ఏంటి, పంచభూత సప్తధాతు త్రిదోష సూత్రాల గురించి చెప్తాను. ఐదు నిమిషాల్లో మీకు అవగొడతాను. చెప్పాక ఇందాక ఆయుర్వేదం అంటే, ఆయుర్వేదం అనేది సంస్కృత పదం. దీంట్లో ఆయు అంటే జీవితం అని, వేదం అంటే విజ్ఞానం, అంటే ఆయుష్ని పెంచేటువంటి విజ్ఞానం అని అర్థం. ఆచార్య చరకుడు ఏం చెప్పాడంటే, ఆయుర్వేదం సంతోషం, జీవితంలో ఏర్పడే కష్టాలు ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలకు విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నాడు. పంచభూత సూత్రాలు, పంచభూత సప్తధాతు త్రియో సూత్రాల గురించి నేర్చుకున్నాం. పంచభూతాలు అని ఏమంటాం, మన అందరూ తెలిసిందేగా, గాలి నీరు అన్ని మనం ఈజీగా చెప్పేస్తాం. ఆయుర్వేదం ప్రకారం సృష్టిలో జీవరాశులన్నీ ఐదు భూతాలు అంటే పంచభూతాలు అయినటువంటి పృథ్వీ, ఆప అంటారు నీరు, తేజ అంటే నిప్పు, వాయు ఆకాశాలతో నిర్మితమైందని చెప్తా ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం. సృష్టిలో జీవరాశులన్నీ కూడా పంచభూతాలు, ఐదు భూతాలు. ఫోన్ అవుతుంది. పంచభూతాలు అంటే చెప్పాను కమ్మా ఏంటంటే పృథ్వీ, పృథ్వీ అంటే భూమి అంటారు, ఆప అంటే నీరు, తేజ అంటే నిప్పు, వాయు ఆకాశాలు, వీటితో నిర్మితమైనవి. ఈ పంచభూతాలు అన్ని కూడా విశ్వంలోకి బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చినాయి అంట. బ్రహ్మ నుంచి పంచభూతాలు అనేవి వివిధ కలయికల ద్వారా, వివిధ రకాల పదార్థాల ద్వారా ఏర్పడతాయి. అయితే త్రిగుణాలు ప్రకృతి యొక్క మూడు స్వాభావిక లక్షణాలైన సత్వి, రాజాస్, తామాస్ ఇవి ఏర్పడటం వలన పంచభూతాలని ఉచ్ఛేదం చెందినాయి అంట. త్రిగుణాలు అంటారు. త్రిగుణాలు అంటే చెప్తాను, నెక్స్ట్ వచ్చేది మనకు అదే మెయిన్ అంటే ఆయుర్వేదం ప్రకారం పృథ్వీ, నీరు, తేజ అండ్ నిప్పు, వాయు ఆకాశాలు నిర్మితి ఇవన్నీ కూడా విశ్వంలోకి బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చిందని చెప్తూ ఉంటారు. పంచభూతాల కలయిక అనేది వివిధ రకాల పదార్థాలు ఏర్పడతాయి. అంటే ప్రకృతి యొక్క మూడు స్వాభావిక లక్షణాలైన సత్వి, రాజస్, తామస్ ఈ మూడు మాత్రమే పంచభూతాలు ఉచ్ఛేదం చేస్తాయంట. రెండోది వచ్చి త్రిదోష సూత్రాలు. త్రిదోష ఇంత చెప్పగా మూడు స్వాభావిక లక్షణాలనే ఆ త్రిదోష సూత్రాలని చూద్దాం. వీటిని పంచభూత సూత్రాల నుంచి ఉద్భవించినవిగా పేర్కొంటారు ఈ త్రిదోష సూత్రాలు అనేవి. ఈ త్రిదోష సూత్రాలను ఆయుర్వేద పునాదులు పేర్కొంటారు. త్రిదోష సిద్ధాంతం ఏంటంటే, శరీరంలో జరిగే సకల జీవ రసాయన చర్యలు అంటే శారీరక ధర్మాలు, వ్యాధి జనకాలు, రోగ లక్షణాలు ఇవన్నీ కూడా మూడు ప్రాథమిక ప్రమాణాలైన వాతము, పిత్తము, కఫాల మీద ఆధారపడి పనిచేస్తాయంట. మన బాడీ అంతే కదా, నిజమే కదా, లోపల కఫం ఉంటుంది, వాతం ఉంటుంది, పిత్తము అంటారు. మన బాడీ అంతా కూడా ఈ మూడు ప్రాథమిక ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. వీటి మనం త్రిదోష సూత్రాలు అంటారు అన్నమాట. ఈ మూడే పంచభూతాలని ఉత్తేజితం చేస్తాయన్నమాట. త్రిదోషాలు అనేవి మానవుని యొక్క క్రియాత్మక పరిధి నిర్వహించడానికి ఉపయోగపడతాయి. వాత రేణువులు అనేవి శక్తి వినియోగం నియంత్రణ చేస్తే, అంటే కణాల్లో శరీరంగాల్లో జరిగే నిర్మాణాత్మక విభిన్న క్రియలు వాత రేణువుల నియంత్రణ మీద ఆధారపడతాయి. నేను చెప్పాను కదా ఏంటని చెప్పాను, వాతము, పిత్తము, కఫము. కఫం అంటే దగ్గు, మనకు బాగా తెలుసు. వాతం అంట వాత రేణువులు శక్తి వినియోగాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. అంటే కణాలలో, మన శరీరంలో కణాలలో కానీ శరీరంగాలలో విభిన్న క్రియలు వాత రేణువుల నియంత్రణ మీద ఆధారపడి ఉంటాయి. కణాల్లో జరిగే క్రియలన్నీ కూడా వాతమే చూసుకుంటున్నాం. పిత్తరేణువుల రూపంలో శరీరంలో శక్తి గూఢమై ఉంటుంది. ఇది కణం కణాంతర నిర్మాణాన్ని నిర్వచిస్తూ శరీరానికి కావాల్సినటువంటి స్థిరత్వాన్ని, దారుడ్యాన్ని ప్రసాదిస్తాయి అన్నమాట. ఈ త్రిదోషాలైన వాతము, పిత్తము, కఫము సమతుల్యమే ఈ కట్టుకుని అనుకోండి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఏది ఎక్కువైంది అనుకోండి, వాటి అసమతుల్యత వ్యాధి కారణంగా చెప్తా ఉంటారు. దగ్గు ఎక్కువైంది అనుకో ఏమైంది, అర్థం చేసుకోండి పాయింట్. అది ఈ మూడే కంట్రోల్ చేస్తాయి కదా, వాతము, పిత్తము, కఫము. ఇప్పుడు పంచభూతాలు అయిపోయింది, త్రిదోష సూత్రాలు అయిపోయింది. తర్వాత వచ్చి సప్తధాతు సూత్రాలు. సప్తధాతు సూత్రాలు ఆయుర్వేదం ప్రకారం శరీరం అనేది సప్తధాతులతో నిర్మితమైంది. అవి ఏంటంటే రస, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్రము, రక్తం, మొత్తం ఏడు వస్తాయి. రస అనేది
సర్వ శరీర ధర్మశాస్త్రం చూస్తే ప్లాస్మా అంటారు, ఇదిలో వచ్చి వ్యక్తిగత సంతోషాన్ని ఇస్తుంది. మాంసం వచ్చి మనకు తెలుసు కదా శరీర కండర కణజాలం, శరీరం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. మేధ అంటే ఏంటంటే ఎడిపోస్ కణజాలం, అంటే శరీరం మొత్తానికి దృఢత్వానికి కారణంగా పేర్కొనవచ్చు. అస్థి అంటే మన అందరు తెలిసింది ఎముక మరియు మృదులాస్థి కణజాలం, శరీర నిర్మాణం తోడ్పడుతుంది. మజ్జ ఎముక మజ్జ అనమాట, శరీర భాగాలు కలపడంలో తోడ్పడుతుంది. శుక్రము శుక్రకణాలు మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రత్యుత్పత్తికి సహాయపడతాయి. రక్త అంటే రక్తము, ఇది శరీర సంక్లిష్టతను నివారిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏడిట్ల మీద ఈ మన బాడీ అంతా కూడా ఈ ఏడు సప్తధాతులతో నిర్మితమైన అనమాట. రస మాంస మేధ అస్థి మజ్జ శుక్రము రక్తం ఆయుర్వేదంలో ఓడిసిలాగే ఉంటాయి. రోగ నిర్ధారణ, వైద్యానికి ముందు వైద్యుడు ఏం చేస్తాడు, రోగిని సంపూర్ణంగా పరీక్షించి రోగి యొక్క శారీరక స్థితి ఎలా ఉంది, అంతర్గత మానసిక స్థితిని తెలుసుకుంటాడు. తదుపరి రోగి యొక్క దృష్టి దోషాలను, శరీర స్థితిని, వ్యాధి భాగాన్ని, దారుఢ్యాన్ని, రోగ నిరోధక శక్తిని, వ్యాధి సంక్రమణ కాలాన్ని, రోగ తీవ్రతను, రోగి అలవాట్లను, ఆహార విచారాదులను గమనిస్తాడు అనమాట. ఏ ఆహారం తీసుకుంటున్నాం, దృష్టి దోషాలు ఎలా ఉన్నాయి, నాలుకని చాపమంటారు, ఇవన్నీ కూడా వ్యాధి భాగాన్ని ఇవన్నీ కూడా పరిశీలన చేస్తాడు. ప్రస్తుతం నవీన ఆయుర్వేద వైద్యులు ప్రస్తుతం వాడుకలో ఉన్న క్లినికల్ విధానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. రోగి పరీక్ష, ఈ విధానంలో ఏం చేస్తారు, నాడీ పరీక్ష చేస్తారు, అంటే వాతము పిత్తము కఫాల కల్తీలను గుర్తిస్తారు. ఆ తర్వాత మూత్ర పరీక్ష చేస్తున్నారు, పురుష పరీక్ష, జిహ్వ పరీక్ష, నేత్ర పరీక్ష, శబ్ద పరీక్ష, స్పర్శ పరీక్ష, ఆకృతి పరీక్ష, ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. రోగిని పరీక్షిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో రెండు రకాలుగా చేస్తున్నారు, రోగి పరీక్ష, రోగ పరీక్ష. రోగి పరీక్ష అంటే ఏంటి, జిహ్వ పరీక్ష అంటే నాలుగు ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటారు. రోగ పరీక్షకు వచ్చేసరికి దీనిలో వ్యాధి, వ్యాధి దశ, చికిత్స విధానం గురించి ఎన్ని రోజులు వాడాలన్నది మనం తెలుస్తూ ఉంటుంది. వైద్య విధానం, రోగిని పరిశీలించిన తర్వాత ఆయుర్వేదం కింద ఆయుర్వేదంలో కింద పద్ధతి కలిగి ఉంది ఏంటంటే, త్రిదోష సూత్రాలలో కలిగిన అసమతుల్యాన్ని, ధాతుల్లో కలిగిన దోషాలను తగ్గించి మామూలు స్థితికి దేహం రావాలంటే అవసరమైన మందులు గురించి సలహాలు ఇస్తుంది అనమాట ఆయుర్వేదం ప్రకారం. అంతే కదా కఫము వాతము పిత్తము ఇందులో ఎక్కువైంది అనుకోండి, అవి తగ్గాలంటే దేహం అనేది మామూలు స్థితికి రావాలంటే ఈ మందుల గురించి సలహాలు ఇవ్వటం, రోగ కారకాలను నిరోధించే సలహాలు ఇవ్వటం, సరైన పత్యాన్ని చూపించటం, పత్యం అంటే ఎత్తిన కూడా తగ్గించి చెప్తారు, అవసరమైతే సర్జరీని సూచించటం, ఇవన్నీ కూడా చెప్తారన్నమాట. అవసరమైతే నీకు ఇలా సర్జరీ చేయాలని చెప్తా ఉంటారు అన్నమాట రోగి పరీక్ష చేసిన అనంతరం. తర్వాత వచ్చి మనకి శయన వైద్యము, శోధన వైద్యము. శయన వైద్యం అంటే ఏంటంటే త్రిదోషాలు సమతుల్యంలోకి తిరిగి రావడానికి దోహదపడుతుంది, అంటే కఫము వాతం పిత్తం బాడీలో సమతుల్యంలోకి రావడానికి తోడ్పడుతుంది. ఈ శయన వైద్య విధానంలో శుద్ధ తృష్ణ కలిగించడం, వ్యాయామం, సూర్య స్నానాలు చేయడం, జీర్ణం కావడానికి కావాల్సిన మందులు ఇచ్చడం లాంటివన్నీ కూడా దీంట్లోకి వస్తాయి, శయన వైద్యం కింద వస్తాయి. వ్యాయామాలు చేయడం, సూర్య స్నానాలు చేయడం, ఇవన్నీ కూడా. శోధన వైద్యులకు వచ్చేసరికి దీన్ని పంచకర్మ చికిత్స విధానం అంటారు, అంటే ఎనుమలు, విరోచనాలు, వాంతులు, రక్తస్రావం మొదలైన అన్ని కూడా ఈ శోధన వైద్యం కింద వస్తాయి అన్నమాట. రేపొద్దున సిద్ధ వైద్య విధానం గురించి మనం నేర్చుకుందాం. అంటే భారతదేశంలో ప్రాచీన వైద్యాలలో దక్షిణ భారత ప్రాచుర్యం పొందింది సిద్ధ వైద్య విధానం ఒకటే. సిద్ధ అనే పదం తమిళ్లో చిత్ అనే పదం నుంచి ఉద్భవించింది. చిత్ అంటే పరిపూర్ణత అని అర్థం, అంటే కొందరు యోగులు అదృశ్య శక్తులు సాధించారని, అటు అద్భుతమైన శక్తులు సాధించిన వారిని మన సిద్ధులు అని చెప్పేసి అంటాం. వారి వైద్య విధానం ఎలా ఉంటే ఆ సిద్ధ వైద్యంలో ఉన్న ప్రాథమిక సూత్రాలు ఏంటి అన్నది రేపు మనం క్లాసులో నేర్చుకుందాం. ఓకే అమ్మా, అర్థమైందమ్మా. మరి అమ్మా వినపడుతున్నా వాయిస్? అదమ్మా, మరి ఫీజు కట్టాలనుకున్న వాళ్ళు 2 గంటల లోపల రండి. తర్వాత రోజు నేను లింక్ పెట్టాల్సిన అవసరం లేదు, నేను 10 ఓపెన్ చేయటంగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది, దాన్ని బట్టి ఇది యాడ్ అవ్వండి. రోజు నేను లింక్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు మీకు. ఓకేనమ్మా? సాటర్డే, సెకండ్ సాటర్డే కాదుగా, సెకండ్ సాటర్డే. సరే, సెకండ్ సాటర్డే అయితే చెప్పండి, యూనివర్సిటీ క్యాలెండర్ ప్రకారం సెకండ్ సాటర్డే అయితే ఉంటుంది. రేపు సోమవారం రేపు నేను ఉన్నా, వస్తే సోమవారం రండి, లేదంటే ఈ రోజు 1 గంటల లోపల రండి, 2-3 లోపల రండి. మరి ఎందుకంటే మీరు మధ్యాహ్నం నుంచి బస్సులు ఉండట్లేదు, జంగారెడ్డి కూడా కోవిడ్ కేసులు ఎక్కువ వలన అవ్వట్లేదు. ఒకసారి చూసుకోండి, సోమవారం వస్తా ఉండే అలాగే ఉంటాను మరి. థ్యాంక్ యూ.